శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ప్రకటించిన పద్ధతు ధరకు అమ్ముకుని రైతులు ఆర్థికంగా ఎదగాలని శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. మండలంలోని వేలుపూర్ సొసైటీ కార్యాలయమునందు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ కేంద్రాలను వినియోగించుకుని రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు అమ్ముకోవాలని తెలిపారు. ఈ క్రాప్ చేయించుకున్న ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో శావల్యాపురం సొసైటీ చైర్పర్సన్ నాగులపాటి చెన్నయ్య, సంబంధిత అధికారులు, వేలుపూర్ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఏ మొక్క పేరు పడిన మొక్క అంత సెండు సవరించాడా? ఇల్లు కట్టుకునేటానికి నేను అడుగుతున్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వాళ్ళు ఏం చేశారో చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈయన గురుడి బాబు ఈయన చెప్తా ఉంటాడు ఎన్నో బాధేస్తుంది. ఏమీ చేయకుండా ఏదేదో మాట్లాడతారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అసలు గ్రామాల్లో అదనలు సృష్టించాలనే ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఎంతమంది కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతున్నాను, తెలుగుదేశం నాయకులు ఇదే దీవ్య సాధిని గ్రామాల్లో తెలుగుదేశం ద్వారా 5 వరసల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా ఈ యువకులు రన్ను ఎవరికూరు కాలం గంట వారి కాలం కాలు మంచి అన్ని మన మండలాల్లో వేసినటువంటి పంట మొత్తం కూడా ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అంటే దేనికి చెప్తున్నామంటే ప్రతి ఒక్క రైతుకి ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో మంచిగా రైతుకి రేట్లో గిట్టుబాటు రేట్లో అందించే విధంగా ఈరోజు రైతు కేంద్రం నుంచి మనం ఈ మంచి ట్యాంక్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రోజు వారీగా మనం ఈ కొనుగోలు కేంద్రం నుంచి ఎవరు ఏ ఊరు నుంచి చేసుకొచ్చుకున్నా మరి కొనుగోలు కేంద్రం ద్వారా కొనడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నిజంగా ఏపూరికి చెప్పాలంటే అన్ని విధాల ఏపూరు గ్రామానికి ఇవాళ రైతులకి కొనుగోలు చేయడమే కాదు, రైతు పొరస్తే కాదు, మరి అదేవిధంగా మన ప్రతి ఒక్క హెల్త్ సెంటరే కాదు, గ్రామ సచివాలయమే కాదు, అదేవిధంగా ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ మరి రెండోది మనకి మన ఊరికి కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి దాదాపుగా నిర్మాణం పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. కొనుగోలు కేంద్రాలు అంటే ఎలా మాట చెప్తే కొందరు కావాలని దాన్ని